ఓకేనా? ఈరోజు డివిజన్ 2 డేస్ నుంచి డివిజన్ 45లో తిరుగుతున్నాను. నాతో పాటు కార్పొరేటర్ గారు, కుమారి గారు, వాళ్ళ హస్బెండ్ సీఎం గారు అందరు తిరుగుతున్నారు. ప్రతి దగ్గర స్పందన బాగుంది, అందరూ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇళ్ళ పట్టాలు తీసుకున్నారు చాలామంది, ఇల్లు వచ్చిన వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. జగనన్న అన్ని పథకాలు వస్తున్నాయని కూడా సంతోషంగా చెప్తున్నారు. మళ్ళీ వాసు గారు వస్తారని చెప్తున్నారు. బాగుంది ఇప్పుడు వరకైతే స్పందన, మళ్ళీ వాసు గారు రావాలని మా అందరికీ కార్యక్రమం జరుగుతుంది. బాగా ఎంక్వైరీ చేస్తున్నారు, అట్లాగే బాగా జరుగుతున్నారు. వాసులను బాగా గెలిపించాలని కోరుకుంటున్నాము. ఈరోజు 2వ రోజు గడప గడప ప్రోగ్రాం జరుగుతుంది, అలాగే ఎంతో మెజారిటీతో గెలవాలని కోరుకుంటున్నాము. పట్టాలు ఇచ్చినందుకు చాలా ఆనందపడుతున్నారు, అన్ని భరోసా పత్రాలు వచ్చినాయి అనుకుంటున్నారు, అన్ని కోరుకోవాలని కోరుకుంటున్నాను. జగన్ మన బాల్యాని శ్రీనివాసరెడ్డి గారి కోడలైనటువంటి శ్రీకావ్య గారు మా డివిజన్లో 45 డివిజన్లో 2 రోజుల నుంచి తిరగడం జరిగింది. బాగా మంచి స్పందన ఉంది. 624 పట్టాలు మా డివిజన్లో వచ్చినవి. 624లో 4 ఎంప్లాయీస్ అయితే వాళ్ళు వద్దన వల్ల ఆగిపోయినాయి. 11 హౌసింగ్ లోన్ తీసుకోవడం వల్ల ఆగినవి. ఎనిజిబుల్లో 65 పడినాయి. దానికి మాను మొత్తం 532 పట్టాలు ప్రతి ఒక్కరికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేసి వారికి పట్టాలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి భార్యాభర్తలకు బట్టలు పెట్టారు. ఆ భార్యాభర్తల బట్టలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు బాగా మంచి హ్యాపీగా ఉన్నారు. అవే కాకుండా మా యొక్క డివిజన్లో వెల్ఫేర్ స్కీమ్స్లో, ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్లో గవర్నమెంటు 83 నుంచి 87% దాకా ఎలిజిబుల్ అయ్యారు. దాదాపు 24 కోట్ల రూపాయలు మా డివిజన్కే వెల్ఫేర్ స్కీమ్స్ వచ్చినాయి. అవే కాకుండా మేము ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు 50 లక్షలు వర్క్ చేయించాం. ఒక 138 కరెంటు పోల్సు, 7 కిలోమీటర్లు సింగిల్ ఫేస్ కరెంట్ నుంచి 3 ఫేస్కి 7 కిలోమీటర్ల కరెంటు, 2 ట్రాన్స్ఫారాలు డిమ్మెల వేదని తీసేసి పిల్లర్స్ మేము పెట్టడం జరిగింది. ఇంకా 2 ట్రాన్స్ఫారాలు కొత్తవి శాంక్షన్ చేయించడం జరిగింది. అవే కాకుండా రోడ్స్ డ్రైన్స్ అయితే 4 కోట్ల రూపాయలు టెండర్ పిలిచి వర్క్ కంప్లీట్ జరిగి ఉన్నది. ఇంకా 50 లక్షల రూపాయలు రోడ్స్ డ్రైన్స్ ఆన్ వర్క్ ఆర్డర్ ఇచ్చి రెడీగా ఉన్నవి. 50 లక్షల రూపాయలు మా డివిజన్లో పైప్లైన్లు వేసి, పైప్లైన్లకి 50 లక్షలు టెండర్ పిలవగా 40 లక్షల వర్క్ కంప్లీట్ అయిపోయింది. 10 లక్షల రూపాయలు వర్క్ చేయాలి. మా డివిజన్ మంచి మెజార్టీ ఉంది. వాసన్నకి ఎప్పుడు మంచి గట్టిగా బలమైన వార్డు ఈ కాన్స్టిట్యూన్సీలో ఒంగోలులో. మాకు తెలిసి 99 ఎలక్షన్ నుంచి తిరుగుతున్నాం. 1000 నుంచి 1500 మెజార్టీ కూడా వస్తుంది. మంచి వార్డు ఇది, ఉండే వాసన్నకి మంచి గుండెకాయ అనేటువంటిది. కాబట్టి మేము అందరం కలిసి వార్డు అందరం గడప గడపగా గతంలో తిరిగాము. మళ్ళీ ఇప్పుడు కావ్య గారితో మేము ప్రతి ఇంటి తిరిగి మంచి స్పందన వస్తుంది, మంచి అభిమానిస్తున్నారు. నాకు ఈసారి మీ డివిజన్ తరఫు నుంచి ఎంత మెజార్టీ తీసుకురాగలుగుతారు? నాకు తెలిసి అయితే నేను 1000 అని చెప్తున్నాను. 1000 పబ్లిక్లో ఉంది. 1500కైతే తగ్గదని నేను అనుకుంటున్నాను. మా డివిజన్లో 1500కైతే వాసన్నకి 80% తగ్గదని నేను చెప్తున్నాను. ఇప్పుడే మన వాళ్ళకి, వాసన్న వాళ్ళ ఫ్యామిలీ సంబంధించిన వాళ్ళు కూడా 2 ముగ్గురు చెప్పాను. ఇదే విధంగా అందరు కలిసికట్టుగా ప్రతి ఒక్కరు పనిచేయమని చెప్పండి. పనిచేస్తే వాసన్నకి మా వార్డు 10 వార్డులకు సమాధానం చెప్తుంది. మా ఒక్క వార్డే ఒంగోలు టౌన్లో అపోజిషన్ పార్టీ వాళ్ళకి వచ్చే మెజార్టీలకి 10 వార్డులకు సమాధానం చెప్తుంది. మా ఒక్క వార్డే 45 డివిజనే. ఈసారి వస్తే ఇంకా చిన్న చిన్న కాలువలు కట్టాల్సినవి ఉన్నాయి, డ్రైన్స్ ఉన్నాయి, వాటర్ లైన్స్ ఉన్నవి. ఇంకా నా యొక్క కోరిక, ఈ 2 సంవత్సరాలు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రతి ఏరియాలో రోడ్డు డ్రైను మట్టి తీసేసి మొత్తం పూర్తిగా గ్రీనరీ ఏర్పాటు చేయాలని నా యొక్క కోరిక. తప్పనిసరిగా గ్రీనరీ కూడా ఏర్పాటు చేస్తాం. వేస్ట్ అనేది రోడ్డు మీద లేకుండా పూర్తి చేసి ప్రతి దగ్గర గ్రీనరీ చెట్లు వేసి చెట్లు పెంచాలని నా కోరిక. అది వాసన పెట్టి ఖచ్చితంగా చేస్తాం. ఇళ్ళ పట్టాలు ఇవ్వడం వల్ల ఈ ఇంకా పెరిగింది అనుకుంటున్నారా? అన్న, మా యొక్క డివిజన్లో చాలామందికి ఇల్లు ఉన్నాయి. వాసన్న ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణంలో 25000 పట్టాలలో మాకు 624 పట్టాలు వచ్చినాయి. 624లో 532 పట్టాలు రిజిస్ట్రేషన్ అయ్యి ఇవ్వడం జరిగింది. మిగిలిన కూడా ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయించి అందరికి ఇస్తాము. ఇంకా పెట్టుకోని వాళ్ళు ఉన్నారు కొంతమంది, తర్వాత అద్దెలలో వచ్చి వాళ్ళకి రేషన్ కార్డు లేక 2014 నుంచి 2019 టైంలో మా ఏరియా వాళ్ళకి చాలామంది రేషన్ కార్డు లేవు, అందువల్ల పట్టాలు పెట్టడం ఇబ్బంది అయింది. తర్వాత ఇప్పుడు రేషన్ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత అందరికి పట్టాలు వచ్చినాయి, మళ్ళీ రేషన్ కార్డులు వచ్చినాయి. కాబట్టి అందరికి కూడా
మళ్ళీ పట్టాలు పెట్టాం, 250 పట్టాలు కొత్తగా అప్లై చేసాం. వాసన్నాకు 4000 ఇచ్చే ఉండి వాటిని ఇద్దామన్నారు, ఖచ్చితంగా అందరికి ఇప్పిస్తాం. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం, రండి మాట్లాడుకుందాం.